మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డి టీవీ ప్రేక్షకులకు మాకు ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో మీరు వీక్షించి దైవదీవ్యాలను పొంది ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది మీ కాల్స్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి స్పందనను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఇంకను మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యంతో రావాలనే ఆసక్తితో రావడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు కనుక మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని సెలవిచ్చిన రీతిగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ నీవు ఏ శ్రమలో ఇబ్బందులో ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ ఆయన తన వాక్కుతో నిన్ను బాగు చేయడానికి లేదంటే విడిపించడానికి నీ కట్ల నుంచి లేదంటే నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు యూట్యూబ్ ముందు చూస్తున్న నీవు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉందాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోక తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి చేసే ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పరి మీ చేతుల్లోకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 22:2 మనం చదువుకుందాం. లూకాసు వార్త 22:2. అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రజలకు భయపడ్డారు కనుక యేసును ఎలా చంపించాలా అనే ఉపాయం కోసం వెతుకుతూ వచ్చారు. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 22:2 మొదటి వచనం కూడా మీకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చదివితే మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం మనం చదివే సమయం లేదు కనుక నేను ఇక్కడ చదువుతున్నా. అండ్ ద చీఫ్ ప్రీస్ట్ అండ్ ద స్క్రైబ్స్ సాట్ హౌ దే మైట్ పుట్ హిమ్ టు డెత్ బట్ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళు వెతుకుతున్నారు అని రాయబడింది. వారు కనిపెడుతున్నారు, వెతుకుతున్నారు. ఎవరు అంటే మత పెద్దలు వెతుకుతున్నారు. ప్రజలకు భయపడిపోయి ప్రజాదరణ యేసుకు పెరుగుతుందని, ఆయనకు ప్రజాదరణ పెరగడం వలన తమ మతం, తమ ప్రాచీన మతం అది దెబ్బతినిపోతుందని, దాని పునాదులు కదిలిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో యేసు యూదా మతం మీద దాడి చేయడానికి రాలేదు. యేసు లేఖనాలు నెరవేర్చడానికి యేసు వేరువేరు ఉద్దేశాలతో వచ్చాడు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు మా మతానికి లేకపోతే మా మతాన్ని పాడు చేయడానికే వస్తున్నాడు అని భావించి మత వ్యతిరేకిగా, మత విరోధిగా, లేకపోతే ఆయన్ను దేవదూషకుడిగా ఇలా భావించి వాళ్ళు ఆయనతో వ్యవహరించడం జరిగింది. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఈ అధ్యాయంలోంచి మూడు విషయాలు లేకపోతే మూడు సీకింగ్స్ లేకపోతే సెర్చింగ్స్ లేకపోతే వెతుకులాటల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 22:2 మనం ఉన్నాం. గత ఎపిసోడ్లో లూకా 1 మనం ఆరంభమై 21 వరకు సుమారు 100కు పైగా సందేశాలు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు చిత్తమైతే లూకాసు వార్త ధ్యానాలను ఆధారంగా చేసుకొని ఒక పుస్తకం వేయాలని నా జత పనివాడు ప్రియ సహోదరుడు బ్రదర్ లివింగ్స్టన్ గారు ఆలోచిస్తున్నారు. దాని కొరకు పనిని ఆరంభించాడు. కనుక ప్రభు చిత్తమైతే ఫిబ్రవరి నెలలో ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం అందించేటువంటి సందేశాలన్నీ లేకపోతే లూకాసు వార్తలోని సందేశాలు మొత్తం పుస్తక రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పుస్తకము విడుదలై అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని మీరందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. సమయంలో మనం దేవుని వాక్యంలోకి వద్దాం. మానవుడు అన్వేషిస్తూనే ఉంటాడు. వాడి జీవితంలో అన్వేషణ లేకుండా ఉండదు. ఏదో ఒకదాని కోసం, లేని వాటి కోసం అన్వేషిస్తాడు, ఉన్న వాటిని అనుభవించకుండా అలక్ష్యం చేస్తూ జీవిస్తాడు మనిషి. ఇంచుమించు లేని వాటి కొరకే, నాకు అది లేదే, ఇది లేదే, నాకింతకన్నా ఉన్నతమైన ఆత్మీయ స్థితి లేదే, లేదా వరాలు లేవే, ఉన్న వాటిని బట్టి సంతృప్తులై దేవునికి స్తోత్రం చెప్పి ఉండకుండా
ఎందుకో మరి మానవుడిలాగా తపనలో ఉంటాడు. ఉన్న వాటిని మనం అనుభవించి దేవుని స్తుతిస్తే దేవునికి మహిమ కలుగుతుంది, కానీ లేని వాటి కోసం తాపత్రయపడి మానవ ప్రయత్నాలు చేస్తే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుడు తగిన సమయంలో మనకి ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి వెనుకంజ వేసే దేవుడు కాదు, వెనకాడే దేవుడు కాదు, సమృద్ధిగా లేకపోతే ధారాళంగా దయచేసేటువంటి దేవుడు. తగిన సమయంలో ఇస్తాడు, ప్రతిదానికి సమయం ఉంది. ఆయన హెచ్చించాలన్నా, ఆయన ఆశీర్వదించాలన్నా, ఆయన మరొక స్థాయిలోకి తీసుకుని వెళ్ళాలన్నా కానీ అది ఆయన సమయంలో. ఎప్పుడైతే మనము మనల్ని ఆయన చేతికి అప్పగించుకుంటామో మనము మన సమయం నుంచి దాటిపోయి ఆయన సమయంలోకి వస్తాం. కాబట్టి ఆయన సమయంలో, దేవుని సమయంలో దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని సమయం ఎప్పుడో మనకు తెలియదు. దేవుడు నిత్యమైన వాడు, నిత్యత్వంలో ఉన్నవాడు, నిత్యుడు కనుక మళ్ళీ ఆయనకి కాలాలు రోజులు పలాని డెడ్ లైన్లు అనేవి ఆయనకు ఉండవు. కాబట్టి ఆయన తన చిత్త ప్రకారం కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. వెతుకులాట మన టైటిల్, అన్వేషణ లేకపోతే వెతుకులాట. లూకాసు వార్త 15వ అధ్యాయంలో జరిగినటువంటి వెతుకులాట కాదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో వెతుకులాట వేరు, ఇక్కడ వెతుకులాట వేరు. ఈ వెతుకులాట, ఈ వెదకడం అనే దాని గురించి ఆలోచించినప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. 6వ అధ్యాయం 33వ వచనంలో మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అన్నీ, అనగా మనకు కావలసినవన్నీ, మనం వెతికేవన్నీ దొరుకుతాయి. కనుక మొదట వెతకాల్సింది భౌతికమైనవి కాదు, మొదట వెతకాల్సినవి ఆత్మ సంబంధమైనవే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ లోకం ఈ రోజులో ఆత్మ సంబంధమైన వాటిని వెతకకుండా శరీర సంబంధమైన వాటిని వెతుక్కుంటూ వెళుతున్నారు. అది విచారకరమైన విషయం. కొలసీ పత్రిక 3వ 1వ వచనంలో మనకందరికీ తెలిసిన మాటే, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే, అనగా క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ పునరుత్థానపు అనుభవం, అనగా ఆయనకు భౌతికమైన పునరుత్థానము కలిగింది, అక్షరార్థమైన పునరుత్థానం కలిగింది, మనకు ఆత్మ సంబంధమైనటువంటి పునరుత్థానము కలిగితే అట్టి అనుభవంగా ఉంటేనా మనము పైనన్న వాటినే వెతుకుతాం. మన మనసంతా పైన ఏముందా, పరలోకంలో ఏముందా, నా కోసం దేవుడు ఏమి దాచి ఉంచాడా, దేవుని దగ్గర ఏముందా అనే ఆలోచన తప్ప భూమి మీద ఉన్నటువంటి వాటిని గురించినటువంటి ఆలోచన ఉండనే ఉండదు. కానీ భూమి మీద మన అవసరాలు తగిన సమయానికి దేవుడు ఆహారానికి ఆహారం కావచ్చు, లేకపోతే ఆర్థిక వనరులు కావచ్చు, ఇవన్నీ సమకూరుస్తాడు అనే సంగతిని మనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము ఒకటి, యేసును చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఉపాయం కోసం వెతుకుతున్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకు ఒక ఐడియా రావడం లేదు. వాళ్ళు ఎంతగానో ఆలోచించి ఆలోచించి తర్జన భర్జనం గురైపోయి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నప్పటికీ కూడా మళ్ళీ ప్రాబ్లం, సమస్య ప్రజల నుంచి వస్తుంది. కనుక ఎందుకు వచ్చిందిలేండి, వేరొక విధానం ఏదైనా ఎవరైనా సూచిస్తే బాగుండు, దానికి సంబంధించిన సలహా ఇస్తే బాగుండు అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. సరే, ఆ వ్యక్తిని గురించి మనం తర్వాత మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రధాన యాజకులు, లేకపోతే మత పెద్దలు, శాస్త్రులు, పరిచయులు వాళ్ళు యేసును చంపాలి అని ప్రయత్నం చేశారు. ఒకటే ఒక మార్గం, యేసును హెచ్చరించి ఇక మీదట మా జోలికి రావద్దు, మమ్మల్ని విమర్శించొద్దు అని చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా యేసును చంపాలి, చంపించాలి, ఆయన్ను లేకుండా చేయాలి. యేసుక్రీస్తు లేదా యేసు అనేటువంటి వ్యక్తిని, 12 మంది శిష్యులను వేసుకొని తిరిగే వ్యక్తిని, 70 మంది శిష్యులతో తిరుగుతున్న వ్యక్తిని, ఈ అద్భుతాలు చేస్తున్న వ్యక్తిని లేకుండా చేయాలి భూమి మీద అని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. ఆ ఆలోచనలో ఏది సఫలమైనట్లేదు. వారికి ఆలోచన ఇవ్వడానికి మరొక వ్యక్తి వారిని కలుసుకున్నాడు. అనగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యూదుల యొక్క 70 మంది ఉన్నటువంటి సన్హెద్రిన్ అనేటువంటి ఒక సభ ఉంది. ఆ సభ యొక్క తీర్మానం ఆయన్ని చంపించాలని. పాత రోజుల్లో కూడా ప్రవక్తల్ని చంపారు వాళ్ళు. వాళ్ళకి చంపడం, నరహత్యలు చేయడం, మర్డర్స్ అనేది కొత్తది కాదు. యూదుల చరిత్రలో నరహత్య అనేది, హత్య అనేది కామన్గా జరుగుతున్న విషయం. ఎందుకో మరి వాళ్ళకి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయినటువంటి నరహత్య చేయకూడదు అనేటువంటి ఆజ్ఞకు సంబంధించిన ప్రత్యక్షత వాళ్ళకి లేదేమో. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక వ్యక్తిని చంపడం ద్వారా ఏదైనా సాధించగలం అనుకుంటాం, కానీ అతను చనిపోయేలోపు అతని జీవిత విధానం, అతడు ప్రచురించినటువంటి సత్యాలు సిద్ధాంతాలు ప్రజల్లో నాటుకొని పోయి బలంగా పనిచేస్తాయి అనేటువంటి సంగతి వారు మర్చిపోయారు. అందరినీ ఇంతకుముందు ప్రవక్తలను చంపాం, ఈయన కూడా వారిలో ఒకళ్ళంటి వాడు కావచ్చు, ఈయన్ని చంపేద్దాం అని అనుకున్నారు. ప్రవక్తలు చనిపోయారు, చంపబడ్డారు, వాళ్ళంతటా వాళ్ళు చావుకు అప్పగించుకోలేదు, కానీ ఈయన తనంతటా తాను చావుకు అప్పగించుకున్నాడు. అంతేకాకుండా చనిపోయిన తర్వాత, చంపబడ్డ తర్వాత తిరిగి లేచాడు. ఏ ప్రవక్త కూడా పునరుత్థానం పొందలేదు. వాళ్ళు చంపినటువంటి ఏ ప్రవక్త తిరిగి లేవలేదు. మూడో రోజు, రెండో రోజు, ఒకటో రోజు, ఐదో రోజు ఇలా లేవలేదు. యేసు మాత్రమే తిరిగి లేచాడు. కాబట్టి ప్రవక్తలందరూ నీడలాంటి వారైతే, ఈ యేసు అనే ప్రవక్త మాత్రమే నిజస్వరూపం అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు యేసు విషయంలో వెతుకులాట చేసినటువంటి విషయాలు, యేసు కోసం అన్వేషిస్తున్న విషయాలు, వీటి గురించి మనం ఆలోచిస్తూ మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ప్రధాన యాజకులు లేకపోతే ఆ మత పెద్దలు యేసును చంపాలని వెతుకుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రయత్నములు ఎలా విఫలమైపోయినాయో చూడండి. లోకమంతా ఈయన వెంట వెళ్తుంది అని యోహాన్ సువార్త 12 అధ్యాయంలో పరిసయ్యులు ఒకరితోనొకరు మాట్లాడుకున్న మాటలు మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని మనం గమనిస్తే, వెతుకులాట, యేసుకు సంబంధించిన వెతుకులాట, యేసును బట్టి కలిగినటువంటి వెతుకులాట. ఒకటి, ఆయన్ను చంపాలి అనేటువంటి వెతుకులాట అయితే, రెండోదిగా మనం గమనిస్తే ఇదే అధ్యాయంలో 6వ వచనంలో మనం గమనిస్తే, అతడు అందుకు ఒప్పుకున్నాడు, జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి తగిన సమయం కోసం చూస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట గమనించాలి, తగిన సమయం కోసం చూస్తున్నాడట. హీ వాజ్ వెయిటింగ్. యూదా ఇస్కరియతు అనేటువంటి ఒక వ్యక్తి వెయిటింగ్ చేస్తున్నాడు అని రాయబడింది. నేను చదువుతున్నాను ఆ మాట, అండ్ హీ అగ్రీడ్ టు ఇట్ అండ్ టు లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశం కోసం అట ఎదురు చూస్తున్నాడు, టు డెలివర్ హిమ్ టు దెమ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ది మల్టిట్యూడ్. జనసమూహాలు లేనప్పుడు, ప్రజలు లేనప్పుడు, యేసు ప్రజలు లేకుండా ఎప్పుడు లేడు. ప్రజలతో పగలంతా ఉన్నాడు, ప్రభువుతో రాత్రంతా ఉన్నాడు. ప్రజలతో పగలంతా, ప్రభువుతో రాత్రంతా ఉన్నాడు. ఆయన అనగా ఆయన ఒంటరిగా ఉన్న సందర్భం అంటూ లేదు. ఆయన ఎలాగైనా ఒంటరి సమయంలో కనుక ఫిక్స్ అయిపోయింది, ఇక పగలు పట్టుకోలేము. ఏమన్నా పట్టుకుంటే రాత్రి పట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలోకి వచ్చాడు యూదా ఇస్కరియోతు. డబ్బులు 30 వెండి నాణ్యములు తీసుకున్నటువంటి, తనకేదో ఆర్థిక పరమైనటువంటి ఆశీర్వాదాల్లో లోటు వచ్చినట్లుగా, తనకేదో ఆహార కొరత వచ్చినట్లుగా, తనకేదో పోషణకు లోటు వచ్చినట్టుగా, తనకేదో వస్త్రాలకి లోటు వచ్చినట్టుగా అతను ప్రవర్తించే విధానం చూడండి. చాలామంది దగ్గర చాలా ఉన్నప్పటికీ, ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన విధానాలు, మాటలు ఇవన్నీ ఏమీ లేని వారిగానే, మాకేముంది బ్రదర్, మాకిదేగా జీతమేగా, ఈ సంపాదనే కదా, ఈ విషయాలే కదా అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించడం విచారకరమైన విషయం. ఒకవేళ నీకు దేవుడు ఏదైనా ఇచ్చుంటే దానికి బట్టి దేవుని స్తుతించు. ఉంటే ఉందని చెప్పు, లేదు అంటే లేదని చెప్పు అంతవరకే. కానీ లేకపోతే ఉందని, ఉన్నప్పటికీ లేదు అని చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మనం అబద్ధికులుగా ఎంచబడతాం తప్ప, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం తప్ప ఆశీర్వాదాన్ని కాపాడుకోలేం. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, రెండో విషయం, యూదా ఇస్కరియోతు ఒక అవకాశం కోసం, ఒక ఛాన్స్ కోసం, ఒక ఆపర్చునిటీ కోసం, ఒక సమయం కోసం కనిపెడుతున్నాడు, లేకపోతే వెతుకుతున్నాడు. ఎలా చేయాలి ఇప్పుడు? ఇలా చేయాలంటే ప్రతిరోజు మీటింగ్ పెడుతున్నాడు, ప్రతిరోజు మమ్మల్ని గ్రామాలకు పంపిస్తున్నాడు. ఎలా ఈయన్ని క్యాచ్ చేయాలి? ఈయన ఒంటరి సమయంలో ఉంటే, ఒంటరి సమయంలో ప్రార్థనలో ఉంటాడు కాబట్టి, ఈ ఒంటరి సమయంలో, రాత్రి సమయంలో మాత్రమే ఈయన్ని పట్టుకునే పాసిబిలిటీ ఉంది. ఆ అధ్యాయంలో పైన గమనిస్తే 4వ వచనంలో, అతడు వెళ్ళి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ యేసును వారికి ఎలా పట్టివ్వాలో అనే దాని గురించి మాట్లాడాడు. వాళ్ళేమో ఆలోచన లేక బుర్ర పాడై ఆలోచించి ఆలోచించి బుర్ర జుట్టు పీక్కొని లేదా బుర్ర వేడెక్కి వాళ్ళు అల్లాడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆలోచనలు ఇవ్వడానికి, ఒక ఉపాయాన్ని ఇవ్వడానికి ఒక మనిషి వచ్చాడు. ఉపాయం ఇచ్చిన ఈ మనిషి అపాయాన్ని తెచ్చుకున్నాడు అనే సంగతి మర్చిపోకూడదు. లౌకికమైన ఉపాయాలు ఇస్తే నీకు వచ్చేది అపాయాలే. లౌకికమైనటువంటి ఉపాయాల వెంట పోవద్దు,
ఆత్మ సంబంధమైన ఉపాయాన్ని నువ్వు కలిగి జీవించు. అదే సమయంలో అపాయాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయులకు, అనగా దేవుని బిడ్డలకు ఉపాయాలు ఉంటాయి. ఉపాయాలు దేవుని వాక్యములోంచి దొరుకుతాయి. లోకస్తులకు మాయోపాయాలుంటే దేవుని బిడ్డలకు లేకపోతే మంచి ప్లాన్స్, మంచి ఉపాయాలు ఉంటాయి అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయము మనం ఆలోచిస్తున్న విషయము, ఆయన్ను వారికి అప్పగించడానికి. డబ్బులు తీసుకున్నాడుగా, కాంట్రాక్ట్ కుదిరిందిగా, ఒక డీల్ కుదిరింది కదా. ఇప్పుడు యేసును వారికి అప్పగించాలి, యేసును మత పెద్దలకు అప్పగించాలి. మతాన్ని వ్యతిరేకించే వ్యక్తిని మత పెద్దలకు అప్పగించాలి అనుకోవడం ఎంత అవివేకమో ఆలోచించాలి. మతానికి సంబంధించిన వ్యక్తిని మత పెద్దలకు అప్పగించడంలో గొప్పే లేదు, కానీ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తిని మత పెద్దలకు అప్పగించడం. యేసు ఏదో మతాన్ని స్థాపించడానికి కాదు, యూదా మతం మీద దాడి చేసింది. ఒకవేళ ఆయన విమర్శించాడు, తప్పు పెట్టాడు అని అన్నప్పటికీ ఉద్దేశం ఏంటంటే, ప్రజలను వారు దేవుని మార్గంలో కాకుండా మనుషులు ఏర్పాటు చేసిన సాంప్రదాయ మార్గంలో తీసుకొని పోతున్నారని యూదా మతాన్ని వ్యతిరేకించాడు అంతవరకే. కానీ ఆ పాలస్తీనా దేశంలో లేకపోతే యేసు ప్రభు ఉన్నటువంటి ఆ కాలంలో వేరే మతాలు ఏమైనా ఉండింటే, అంటే డామినేటెడ్గా ఉండింటే, వాటిని కూడా యేసు ప్రభు విమర్శించిండేవాడు, తప్పు పట్టిండేవాడు, వాటి మీద దాడి పోరాటం చేసిండేవాడు. యేసు యొక్క పోరాటం భౌతికమైనది కాదు, యేసు యొక్క పోరాటం ఆత్మ సంబంధమైనది. ఈ మత పెద్దల వెనుక పనిచేస్తున్నటువంటి దురాత్మల సమూహాన్ని లేదా దురాత్మల యొక్క కార్యాలని, అంధకారపు క్రియలను యేసు గుర్తించాడు. మతము వెనుకాల కొన్ని దురాత్మ శక్తులు పనిచేస్తాయి, ఏ మతమైనా కానీ. కాబట్టి క్రైస్తవత్వం మతం కాదు, క్రైస్తవత్వం మార్గం. అంతవరకే యేసు ఎప్పుడు చెప్పలేదు నేను మతాన్ని స్థాపించడానికి, యూదా మతాన్ని సంస్కరించడానికి అని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. ఆయన చెప్పిన మాట, నేనే మార్గం, రండి నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు పోలేరు, నా ద్వారానే వెళ్ళండి, నా ద్వారా వెళ్ళే అవకాశం ఉంది ఆయన చెప్పాడు. అంతవరకే ఆయన మార్గాన్ని గురించి చెప్పాడు, కానీ మతాన్ని గురించి మాట్లాడదు. ఏమన్నా మతాన్ని గురించి మాట్లాడితే మతయి సువార్త 23 అధ్యాయంలో యూదా మతాన్ని గురించి మాట్లాడాడు. ఏమండి, మీరు మీ మతంలో ఒకరిని చేర్చుకోవడానికి నానా తిప్పలు పడతారు, ప్రయాసపడతారు, సముద్రాన్ని చుట్టొస్తారు, అనగా చాలా రిస్క్ తీసుకుంటారు, ఎంత కష్టమైన తీసుకుంటారు, ఎంత బాధలైన పడతారు. కారణం మీ మెంబర్షిప్ పెంచుకోవడానికి, మీ సభ్యుల సంఖ్య పెంచుకోవడానికి, మీ సభ్యత్వపు సంఖ్యను పెంచుకోవడానికి. ఈ రోజుల్లో ఆయా పార్టీల వాళ్ళు సభ్యత్వపు నమోదు చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నట్టుగా, ఆ రోజుల్లో యూదా మతం రోమీల దగ్గర నుంచి లేకపోతే అన్యులైన వారు ఎవరైనా మారతారేమో, లేకపోతే వారి కన్వర్షన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. మత మార్పిడి మొదటి శతాబ్దంలో జరిగింది. ఇంచుమించు అది మరీ ఎక్కువైన బలవంతపు మత మార్పిడి కాదు, అది సాధారణంగా జరిగినటువంటి మతం. కానీ యేసు ఎప్పుడు మత మార్పిడిని ప్రోత్సహించలేదు, మత మార్పిడిని తప్పు పెట్టాడు. కాబట్టి క్రైస్తవులమైన దేవుని సేవకులమైన మేము మత మార్పిడి చేయడం లేదు. చాలామంది అనుకోండి మత మార్పిడి చేస్తున్నాం అనుకుంటారేమో, మత మార్పిడి చేయడం లేదు, మత మార్పిడి చేయాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క లేకపోతే మేము ఆరు మనసును ప్రకటిస్తున్నామే, కానీ మత మార్పిడి అనేటువంటి ఆలోచన కూడా మా మైండ్లో లేదు. కానీ అన్ని జనులైన వారు, అనేకులు క్రైస్తవేతర సోదరి సోదరులు వాళ్ళు చెప్తున్నట్టు మాట ఏదైనా మత మార్పిడి చేస్తున్నారని. మత మార్పిడి చేస్తున్నట్లయితే ఇంకా 10% లోపే క్రైస్తవత్వం ఎందుకు మన భారతదేశంలో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అని ప్రశ్నించాలి. ఒకవేళ బలవంతపు మత మార్పిడి జరుగుతున్నట్లయితే 2000 సంవత్సరాలుగా లేకపోతే ఇంచుమించు 1900 చిల్లర సంవత్సరాలు క్రైస్తవత్వం ఈ భారతదేశంలో ఉన్నప్పుడు క్రైస్తవత్వం యొక్క సంఖ్య పెరిగి ఇంచుమించు 40-50% కావాలి, కానీ అది జరగలేదు. కాబట్టి మత మార్పిడి ఎక్కడా జరగడం లేదు అనే సంగతిని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. యూదా మతంలో మత మార్పిడి ఉంది, యేసు ప్రభు మత మార్పిడిని వ్యతిరేకించాడు. యూదా మతాన్ని కాకుండా మంచి మతాన్ని నేను ఒకటి స్థాపిస్తాను, యూదా మతంలో లోటుపాట్లు ఉన్నాయి అని మార్టిన్ లూథర్ చేసినట్టు సంస్కరణలు ఆయన చేయలేదు. సంస్కరణలు చేయడం కాదు ఆయన ఉద్దేశం, మానవుణ్ణి సరైన మార్గంలో పెట్టడమే ఆయన యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, ఒకటి యాజకులు లేకపోతే ఆ మత పెద్దలు యేసును చంపాలి అని వెతుకుతున్నారు. ఆ వెతుకులాట చూడండి, దానికి వాళ్ళు ఎలా వెతుకుతున్నారో ఏంటో మరి తెలియదు. యేసు ఎక్కడికి వెళ్తే, యేసు ఎక్కడ మీటింగ్ పెడితే, యేసు ఎక్కడ బోధిస్తే, యేసు ఏ ఇంట్లో ప్రవేశిస్తే, యేసు ఏ ఇంట్లో భోంచేస్తే అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇది వాళ్ళు చేసినట్టు పని. ఆయన్ని పట్టుకోవాలి, పట్టుకోవడం కాదు ఆయన్ని
పట్టుకుంటే సరిపోదు. అప్పటికే మనుషుల్ని ఒకసారి పంపించి వాడిని పట్టుకొని రండి, ఆయన పట్టుకొని రండి అని అన్నారు. వీళ్ళు పోయిన వాళ్ళు ఆయన చేత పట్టబడి తిరిగి వచ్చినటువంటి అనుభవంలో ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు మాట, ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు అని చెప్పారు. ఎంత గొప్ప సంగతి చూడండి. దేవునికి స్తోత్రం. రెండో విషయము, వాడు కనిపెడుతున్నాడు 12 మందిలో ఒకడైనటువంటి. మనకి 3వ వచనం చదువుకున్నాం, 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి, లేకపోతే శిష్యులుగా ఎంచబడినటువంటి ఇస్కరియోతు యూదా, అతను యేసు ప్రభువుని పట్టుకోవాలని, యూదా ఇస్కరియోతు ఆలోచన పట్టుకోవాలని, యూదుల యొక్క ఆలోచన ఆయన్ని చంపాలని, 3వ ఆలోచన గురించి కూడా, లేకపోతే 3వ వెతుకులాట గురించి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు దగ్గరుండి యేసుక్రీస్తు బోధలు విని కొండ మీద ప్రసంగం విన్నప్పుడు కూడా యూదా ఇస్కరియోతు అక్కడే ఉన్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అని చెప్పిన మాట అతని మనసులో ఒకవేళ ప్రతిధ్వనించుంటే, తన మనస్సాక్షి అతన్ని గద్దించుంటే, అయ్యో నేను చేసే తప్పు కదా, ఆయన కొండ మీద ప్రసంగంలో నొక్కి ఒక్కానించాడే వెతకమని, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకమని, కానీ నేను ధనాన్ని వెతుకుతున్నానేంటి, ఆయన అప్పగించాలని వెతుకుతున్నానేంటి, ఈ వెతుకులాట కరెక్ట్ కాదు కదా, సమంజసం కాదు కదా అని ఆలోచించాల్సినోడు అలా ఆలోచించకపోవడం వల్ల అనర్ధాన్ని కొని తెచ్చుకున్నాడు, తన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్నమాట, అనగా ఆత్మ సంబంధమైనటువంటి వాటిని వెతకని వానికి ఆత్మ సంబంధమైన మరణం జరుగుతుంది, ఆత్మ సంబంధమైన వాటిని వెతకని వానికి భౌతికమైన మరణం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది అని యూదా ఇస్కరియోతు ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోగలిగాం. మరొక మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తాను, చదవండి. ఇదే అధ్యాయంలో 8:9 మనం గమనిస్తే, ఆయన పేతురు యోహానులను పంపించాడు, మనం తినడానికి పస్కాను సిద్ధపరచండి. 9వ వచనం, మేమెక్కడ సిద్ధపరచాలి అని వారు అడిగిరి. దేవుని స్తోత్రం. నేను చదువుతున్న తర్జుమా వేరొక తర్జుమా, వాడుక భాషలోని తర్జుమా కాబట్టి కొన్ని మాటలు తేడా ఉండొచ్చు, అలాగని నేను తప్పులు చదువుతున్నానని మీరు ఎలా భావించవద్దు. దేవుని స్తోత్రం. మీ తర్జుమాలో కొద్దిగా కొన్ని వచనాలు అటు ఇటు ఉండొచ్చు, తేడా కూడా ఉండొచ్చు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, ఒకటి యేసును చంపాలని వెతుకులాట, రెండోది యేసును పట్టుకోవాలని, యేసును పట్టుకోవాలనే వెతుకులాట్లో ఉన్నాడు యూదా ఇస్కరియోతు. కానీ ఒక స్త్రీ యేసును ముట్టుకోవాలని తప్పించింది, యేసు వస్త్రపు చెంగును ముట్టుకోవాలని, యేసు వస్త్రాన్ని ముట్టుకోవాలని. ముట్టుకోవాలనుకుంటున్నావా, పట్టుకోవాలనుకుంటున్నావా? ముట్టుకోవాలనుకున్నటువంటి స్త్రీ ముట్టుకుంది కనుక, తాకింది కనుక, టచ్ చేసింది కనుక ఆమెకు అద్భుతం జరిగింది. ఆమె జీవితంలో 12 సంవత్సరాల తర్వాత 13వ సంవత్సరంలో ఒక గొప్ప కార్యం ఆమెకు జరిగింది. దేవుని స్తోత్రం. నీ జీవితంలో కూడా యేసును ముట్టుకుంటే, యేసును తాకితే, విశ్వాసంతో యేసును తాకితే అసాధ్యం అనుకున్నటువంటి విషయం కూడా సాధ్యమవుతుంది. ఆ స్త్రీ జీవితం ద్వారా మనం అదే అర్థం చేసుకోవచ్చు. యూదా ఇస్కరియోతు పట్టుకోవాలని చూస్తున్నాడు, ఆ స్త్రీ ముట్టుకోవాలని చూసింది. పట్టుకున్న వాళ్ళకి ముట్టుకున్న వాళ్ళకి తేడా ఉంది అనేటువంటి సంగతి మనకు తెలుసు. కాబట్టి నువ్వు పట్టుకున్నవాడిగా ఉన్నావా, ముట్టుకున్నవాడిగా, లేకపోతే ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నవాడిగా ఉన్నావా? దేవుని స్తోత్రం. 3వ విషయం, అక్కడ మనం ఆలోచిస్తున్నట్టు విషయం, వారు యేసుతో భుజించాలని ఆశపడుతున్నటువంటి ఒక గుంపు. యేసుతో భుజించాలని ఆశపడుతున్నటువంటి 12 మందిలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు లేడు. ఒకవేళ యూదా ఇస్కరియోతు కూడా ఉండి పస్కా గురించి ఆలోచించి పస్కా తర్వాత ఏదైనా ప్రణాళిక రచిద్దాం అనుకోండొచ్చు. పస్కా ముందు ఏదైనా, పస్కా సమయంలో ఆయన పట్టుకోవడం కష్టం, జనసమూహం ఉంటారు. పస్కా సమయంలో ఆయన అనగా యోహానుకు లేకపోతే పేతురుకు, మనం ఇక్కడ చదవాల్సినటువంటి మాట, పేతురు యోహానును 8వ వచనంలో వారికి ఆ బాధ్యతను అప్పగించాడు. యేసు ప్రభు కొన్ని బాధ్యతలు కొందరికి అప్పగిస్తాడు, అన్నీ ఆయన చేయాలనుకోడు. అసలు సిసలైన నాయకత్వం ఏంటి అంటే ప్రజలకు బాధ్యతలను పంచడం. అనగా అడ్మినిస్ట్రేషన్ అంటే మినిస్ట్రేషన్, పనిచేయడం, ఇతరులు పనిచేయడాన్ని యాడ్ చేసుకోవడం. నేను ఈ పని చేయలేను, మీరు చేయండి బ్రదర్ అని ఇతరులను డెలిగేట్ చేయడం అనే అర్థం. అనగా యేసు కూడా చూడండి ఎంత మంచి నాయకత్వం, అన్ని పనులు తానే చేయకుండా గాడిదను, గాడిద పిల్లలను తీసుకురావడానికి శిష్యులు పంపించాడు. తాను వెళ్ళబోయేటువంటి గ్రామాలకు ముందుగా శిష్యులు పంపించాడు.
ఇప్పుడు కూడా పస్కా భుజించడానికి ముందుగా పస్కా కొరకు ఒక గదిని, లేకపోతే పస్కా ఆచరించడానికి ఒక గదిని సిద్ధపరచడం కోసం, లేదా పస్కా విందును సిద్ధపరచడం కోసం ముందుగా ఇద్దరికి బాధ్యతను అప్పగించి పంపించాడు. దేవుని స్తోత్రం. వాళ్ళంతట వాళ్లే, శిష్యులు తమంతట తామే స్వయంగా చేయలేదు, కానీ యేసు బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళు చేశారు. ఒకవేళ ఈ దినాల్లో యేసు అక్షరార్థంగా నీకు బాధ్యత అప్పగించకపోవచ్చు, కానీ నీవు నీ బాధ్యతను గుర్తించి స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఒక గ్యాప్లో బద్దలైన సందులో నిలబడగలిగితే, అవసరత ఉన్న చోట నువ్వు ఆయన నామ మహిమార్థమై నువ్వు నిలబడితే తప్పే లేదు. అనువుగాని చోట అధికులము అనరాదు అన్నట్టుగా, అనువైన చోట లేకపోతే అనుకూలమైన చోట, అవసరత ఉన్న చోట ఆయన పనిని ఆయన నామ మహిమార్థమై చేయడం తప్పేం లేదు. కాబట్టి దీని కొరకు కూడా ఆయన పిలుపు రావాలి, ఆయన నాతో చెప్పాలి, ఆయన నన్ను ప్రేరేపించాలి అని అనుకోవడం వెరితనమే. మనం ఆలోచిస్తున్నట్టు మాట. మూడో మాట, యేసుతో భుజించాలని ఆశపడినట్టు గుంపు. యేసుతో భుజించాలని ఆశపడడం, యేసుతో భుజించడం, జీవాహారమైనటువంటి యేసుతో ఆయనతో ఆహారం సేవించడం ఎంత గొప్ప అనుభవం చూడండి. ఆత్మ సంబంధంగా శిష్యులు ఆయనతో చిట్ట చివరి పస్కాను వారు భుజించారు. యూదులందరూ పస్కా భుజిస్తారు. పస్కా భుజించడం అనేది వాళ్ళకి ప్రాముఖ్యమైన విషయం. దినము దినము లేకపోతే శాకాహారాలు మాంసాహారాలు తింటారు, కానీ పస్కా ప్రత్యేకమైన భోజనం, సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి కార్యక్రమం. యేసుతో చివరి పస్కాను వారు ఆచరించాలని, పస్కా విందును భుజించాలని ఆశపడ్డారు. మన జీవితంలో కూడా యేసుతో భుజించేటువంటి అవకాశం ఉంది. ప్రకటన గ్రంథం 3:20 రాయబడింది, తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతడు నాతో కూడా భోజనము చేస్తాం. సహవాసం, భోజనం, ఆయనతో సహవాసం, ఆయనతో సంబరించాలని ఒక గుంపు, ఆయన పట్టుకోవాలని ఒక గుంపు, ఆయనతో సహవసించాలని, ఆయనతో కలిసి భోంచేయాలని, ఆయనతో కలిసి రొట్టెలు తినాలని, ఆయనతో కలిసి గొర్రెపిల్ల మాంసం భుజించాలని, ఆయనతో కలిసి చేదు కూరలు తినాలని, ఆయనతో కలిసి పాత్రలోంది తాగాలని. చూడండి, మనకు ప్రేమ ఎక్కువైనప్పుడు మనం భోజనం ద్వారా మన ప్రేమను వ్యక్తం చేస్తాం. అలాగే వాళ్ళు కూడా అలా కలిసి వాళ్ళు భోంచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, మూడో మాట, నా మాటలు ముగించేస్తున్నాను. మూడో మాట మనం ఆలోచించిన విషయం, యేసుతో భుజించాలి అని ఆశపడినటువంటి గుంపు 11 మంది. యేసుతో అప్పటికే చాలాసార్లు వాళ్ళు భుజించారు. యేసు కూడా చెప్పినట్టు మాట మనం గమనించాలి, దేవుని రాజ్యంలో ఇది నెరవేరు వరకు ఇక దీన్ని తినను. 15 ఆయన వారితో, నేను శ్రమ అనుభవించకముందు, అనగా సిలువకముందు మీతో కూడా ఈ పస్కాను తినాలని ఎంతో ఆశపడ్డాను. దీని గురించి మనం రాబోయే ఎపిసోడ్లో పస్కాను గురించి పూర్తి వివరాలు కాకపోయినా కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, వెతుకులాట. నువ్వు దేన్ని వెతుకుతున్నావు? నీవు తలుపు తీసినడలా, అనగా దేవునికి నువ్వు అవకాశం ఇచ్చినడలా, ప్రభువుకు అవకాశం ఇచ్చినడలా, ప్రభు అధికారానికి ఒప్పుకున్న ఎడలా, ఆయన నీతో సహవసిస్తాడు, నీవు ఆయన, మీ ఇద్దరు సహవాసంలో ఉంటారు, మీ ఇద్దరు స్నేహితులుగా ఉంటారు. అది విందు అనుభవం. సంతోష హృదయానికి నిత్యము విందు కలదని దేవుని వాక్యంలో రాయబడింది. విందు అనుభవం ఇది. నీకు ఒక విందు అనుభవం, ఆత్మ సంబంధమైనటువంటి విందు అనుభవం కోసం ఆయన నీలోకి, నీ దగ్గరికి, నీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3 మీకు జ్ఞాపకం చేశాను. ఒక వెతుకుల ఆట గురించి మనం ఆలోచిస్తున్నాం. దేనికోసం మనం వెతుకుతున్నాం? దేనికోసం మీరు వెతుకుతున్నారు? ఈ మాటలు వింటున్నారు దేవుని బిడ్డలారా, దేనికోసం వెతుకుతున్నారు? యేసును సంపాలని ఒక గుంపు, రెండోది యేసును పట్టుకోవాలని ఒక్క వ్యక్తి, యూదా ఇస్కరియోతు. తనకు ముట్టినటువంటి డబ్బులు, తనకు అందినటువంటి, తాను సంపాదించుకున్నటువంటి ఆ వెండి నాణ్యాలకు న్యాయం చేకూరుద్దామని ఆలోచిస్తున్నటువంటి యూదా ఇస్కరియోతు. మూడోదిగా, యేసుతో భుజించాలి అనుకొని కనిపెడుతున్నటువంటి, పస్కా సిద్ధపరచడం కోసం వెతుకుతున్నటువంటి, లేకపోతే ఆ గదిని వెతుకుతున్నటువంటి, ఆ మేడ గదిని వెతుకుతున్నటువంటి, ఆ సామగ్రి ఉన్నటువంటి గదిని వెతుకుతున్నటువంటి శిష్యులను మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, మీకు వందనము చేయిస్తున్నా. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. 22:2 ఆధారంగా చేసుకున్న లూకాసు వార్తలో, మత పెద్దలు వెతికారని, యూదా ఇస్కరియోతు వెతికాడని, నీ శిష్యులు వెతికారని, అలాగైతే మేము కూడా వెతకవలసిన వారంగా ఉన్నాం. మేము మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతకాలని,
అది ఆత్మ సంబంధమైన విందు లాంటిది అనేటువంటి సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను చంపాలని కాదు, నిన్ను పట్టుకోవాలని కాదు, నీతో కలిసి భుజించాలని, నీతో కలిసి సాహసించాలని. అందుకొరకే మా హృదయపు తలుపులు తెరిచి మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నాం. అటు అనుభవాలు మమ్మల్ని నడిపించమని, మా ఆయన హెచ్చవలసిన కార్యక్రమం చూస్తున్న ప్రజలందరినీ అటు అనుభవాలు నడిపించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమతండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశంలో కార్యక్రమాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చు. లేనట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. దయచేసి గమనించండి, ఇంకొన్న వాక్యంలో కొంచెం విశ్లేషణాత్మకంగా ఇంక కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది అయిన అభిప్రాయాలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడిగితే వాటిలో సందేహాలు తీర్చబడతాయి. కనుక దయచేసి మీరు గమనించండి. ఇంకొన్ని మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీలో చాలామంది తెలుపుచూ ఉన్నారు. మీ యొక్క కుటుంబ సమస్యలు ఇవన్నీ మీరు తెలుపుతున్న విధానం బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రతిరోజు మా సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి. కనుక ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఇంకొక ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరు వీక్షించండి. ఈ మా ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులుగా కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.